Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androline Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ సెమెన్ అనాలిసిస్, సెమెన్ కల్చర్, అంటే వీర్య విశ్లేషణ, వీర్య పరీక్ష. ఇవి రెండు ఒకటేసారి చేయించుకోవచ్చా లేదా దాని గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా సెమెన్ అనాలిసిస్కి మనకి వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్, అంటే మనం ఒకసారి హస్తప్రయోగం చేసిన తర్వాత లేకపోతే భార్యతో కలిసిన తర్వాత మనకి వీర్యం ఎంత వస్తుందో ఆ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మొదటిగా క్వాంటిటీ అనాలిసిస్ చేస్తారు, ఎంత వాల్యూమ్ వచ్చింది. నార్మల్గా ఫస్ట్ మీకు ఒక కంటైనర్ ఇస్తారు, ఈ కంటైనర్లో మీకు సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత అది మొదటిగా చూసేది ఎంతసేపట్లో అది లిక్విఫై అవుతుంది, అంటే పెరుగులాగా ఉన్న సబ్స్టెన్స్ నీరులాగా అయిపోవడానికి ఎంత సమయం పడుతుందని చూస్తారు. రెండో కామనెస్ట్ టెస్ట్ ఏంటంటే దీంట్లో ఎంత వాల్యూమ్ ఉంది, అంటే ఒకసారి మన వీర్యంలో ఎంత క్వాంటిటీ ఉంది అది తెలుసుకోవడానికి వాల్యూమ్ అంటాము. ఆ వాల్యూమ్ టెస్ట్ చేసిన తర్వాత మనకి వాల్యూమ్ అనేది వస్తుంది. ఆ వాల్యూమ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అదే శాంపుల్ని మనము కల్చర్కి పంపించవచ్చు. కానీ ఈ రెండు లిక్విఫాక్షన్ కానీ లేకపోతే ఈ వాల్యూమ్ అనాలిసిస్ కాకముందు మనం సేమ్ టైంలో పంపించడం అంత ఈజీగా కాదు. సో బెటర్ రిజల్ట్స్ రాకపోవచ్చు. ఎవరైనా కానీ రెండు సార్లు ఇవ్వాలనే హెడ్ఏక్ అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ మీ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే లిక్విఫాక్షన్ టైం వాల్యూమ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఒకసారి అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు డెఫినెట్లీ దాన్ని పంపిస్తారు. సో రెండు కలిసి చేయించుకోవడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ నార్మల్గా ఇప్పుడు వీర్య విశ్లేషణకి మనకి ఎట్లుంటుంది అంటే అట్లీస్ట్ 48 అవర్స్ గ్యాప్ తీసుకుంటాము అండ్ మ్యాక్సిమం 7 డేస్ టైం లైన్లోనే తీసుకుంటాము వీర్య విశ్లేషణకి. కానీ ఒకవేళ మనం కల్చర్కి పంపించాలంటే అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు. నిన్న మీరు సెక్స్ చేసిన తర్వాత కూడా రేపు కూడా మనము దాన్ని కల్చర్కి పంపించవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా కన్ఫర్మేషన్ కోసమే కల్చర్ చేపిస్తాం. కల్చర్లో ఆర్గానిజమ్స్ మనకి ఐసోలేట్ అయిందనుకుంటే దాని ప్రకారం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. సో ఈ యాంటీబయాటిక్ జనరలీ ఒక 15 డేస్ నుంచి 21 డేస్ లేకపోతే 30 డేస్ వాడితే డెఫినెట్లీ ఆర్గానిజం కంప్లీట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైం లోపల మీరు భార్యతోని కలవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాండమ్ యూజ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీకున్న ఇన్ఫెక్షన్ మీ అపోజిట్ పార్ట్నర్కి పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ చాలా కామన్గా చాలామంది డాక్టర్స్ పెడుతుంటారు మేల్ పార్ట్నర్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఫీమేల్ పార్ట్నర్ కూడా యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్, దానివల్ల నష్టం లేదు కాబట్టి ఒక సింగిల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ దీంట్లో టేక్అవే మెసేజ్ ఏంటంటే రెండు కలిసి చేయొచ్చు, చేయకపోవడానికి ఎటువంటి మీనింగ్ లేదు, హ్యాపీగా రెండు కలిసి చేయొచ్చు. కానీ సింగిల్ కల్చర్ చేయించుకుంటే మాత్రం మీకు టైం లైన్స్ అవసరం లేదు, అంటే మినిమం గ్యాప్స్ అవసరం లేదు, మ్యాక్సిమం గ్యాప్స్ అవసరం లేదు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ రావు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.